ఏమ్రయాది నిరుడు తీసుకున్నాక 50,000 ఇయ్యకపోతివి, మిత్తన్నా కట్టకపోతివి, గిట్లనే ఉంటాదిరా తమ్మి. అడగంగానే 100,000 రూపాయలు ఇస్తి, అవే ఇయ్యలేదు, ఇంకో 20,000 కావాలంటే ఎట్లా తమ్మి? పోషాలు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అసలు మిత్తి నెల రోజులలో కట్టాలి, బిడ్డ పెండ్లు పెట్టుకున్నా పైసలు ఆడతలేవు. గిట్లా ఉంటే ఊర్లలో అప్పులు ముచ్చట్లు. పైసలు ఇవ్వాలంటే ఒకటికి 4 మాటలు ఆలోచన చేసి ప్రామిసరీ నోట్ రాపించుకొని సాక్షి సంతకం పెట్టుకొని అప్పుడు ఇస్తారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే పాత అప్పులు తీర్తలేవు, కొత్త అప్పులు ఊడతలేవు. తెలంగాణకు తాకత్కు మించి అప్పులు అడిగితే పెద్ద బ్యాంక్ అయినా చిన్న బ్యాంకులైనా ఎందుకు ఇస్తాయి? అదలు బదలు తెచ్చి సంసారం నడిపిస్తున్నారట. ఏం చేస్తారు మరి? 6 ఏళ్లలో అప్పుల కుప్ప తయారయ్యింది. ఏర్పడ్డ నాడు ఉత్త 69,000 కోట్లు అప్పు ఉంటే ఇలా 4 లక్షల కోట్లు దాటింది. డైరెక్ట్ గా 188,000 కోట్లు కార్పొరేషన్ల పేరు మీద 258,000 కోట్లు తెచ్చిర్రు. ఈ 7 నెలలనే 30,000 కోట్లు తెచ్చిరంటే మాటలా? అసలు మిత్తి కలిపి 3,000 కోట్లు కట్టాలంటే కింద మీద అవుతుందట గవర్నమెంట్ కు. ఒక్కొక్క పార్క్ కిస్తీలు కూడా కడతలేరట పైసలు జుదరాయించక. ఇకేమున్నది, ధనిక రాష్ట్రం అప్పులలో మునిగి ఇంత ఇంత పతారా పలసగైతుంది. మీదికి మాత్రం అంత మంచిగానే ఉన్నదని గొప్పలు చెప్తున్నారు మనోళ్ళు. ఏమన్నా అంటే అమెరికా కూడా అప్పులు చేస్తుంది, మనం చేస్తే తప్పేందని ఆ దేశం తోటి లంక పెడతారు. ఏ పెరిగితే పెరిగే తీయండి, ఏమన్నా మనం కట్టేది ఉన్నదా అంటారేమో, కానీ బరాబర్ మనమే కట్టాలి. డైరెక్ట్ గా కాకుండా పన్నులు కడితే అవి తీసుకుపోయి అప్పులు తీరుస్తారు అన్నట్టు. అవు మరి, బంగారు తెలంగాణ ఉత్తగానే అవుతుందా? అప్పులు దేవాలే మనం అసలు మీ తిరిగి కట్టాలి.